ఎక్కడికమ్మా సీత పరిగెడుతున్నావు? అది మాయ. ఎక్కడికి? రేయ్ నా చిట్టి తల్లి పెదనాన్నను చూడాలని ఆత్రంగా ఊరి చివరకు వచ్చింటుంది కదమ్మా. అవును పెదనాన్న. నీ గురించి నాకు తెలుసమ్మా, రామ వెళదాం. ఇటెక్కడికి? మన ఊరికి అన్నయ్య. ఇది రాయవరానికి వెళ్లే దారి కదా. అది మన ఊరికి వెళ్లే తారు రోడ్డు ఇప్పుడు ఆ ఊరి మీదుగా వేశారన్నయ్య. సిక్కు లేదా మాట చెప్పడానికి? దమ్ము పరపతి ఉంటే రోడ్డు మన ఊరి మీద నుంచే వేయించాల్సింది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఊరి పొలిమేర మీదుగా వచ్చే గాలి కూడా నేను పీల్చను. బండి డొంకలం చెప్పని. రండి బావగారు. ఏమా బాగున్నావా? బాగున్నాను, కాళ్ళు కడుక్కోండి. దండాలయ్య, ఎరా కోటిగా పెద్దాడు అయిపోయావు. పెద్దోడేంటనయ్యా, పెళ్ళయి పిల్లలు కూడా వాడికి. వ్యవసాయం చేసుకోరా అని మన పొలంలో 2 ఎకరాలు కూడా రాసిచ్చా. మంచిది. నీ పెళ్ళం ఏ ఊరి పిల్లరా? గంగవరం అయ్యా. ఎవరి తాలూకారా? ఆలపాటి వారి తాలూకయ్యా. ఇంకొక తన్ను దన్నానంటే రక్తం కక్కువ చేస్తావు. విశ్వాసం లేని కుక్క. నా తిండి తింటూ నా పగవాడి వర్గంతో సంబంధం కలుపుకుంటావా? సుబ్బారాయుడు, ఈ నిమిషం నుంచి వీడి ఊళ్ళో కనపడకూడదు. కిటయా, కిటయా, కిటయా. ఏంట్రా? సీత నీకోసం వస్తుంటే వాళ్ళ పెదనాన్ని ఎదురు వెనక్కి తీసుకెళ్ళరా. ఏంటి బాబా నువ్వు చెప్పేది? కోర్టు కూడా వాళ్ళే ట్రస్టులను తీర్పు చెప్పాక ఏ మొహం పెట్టుకుని ఆ గుళ్ళోకి అడుగు పెడదామంటావు? అది కాదు బావా. నువ్వెన్నేనే చెప్పు, మనం గుడికి వెళ్ళడం లేదు. ఆ సూరపరియని వాళ్ళు పీటల మీద కూర్చుని రాముల వారి కళ్యాణం వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తుంటే మనం పక్కన కూర్చుని అడగా వాళ్ళలో చూస్తుండాలా? ఏమక్కర్లేదు, మనం శ్రీరామనవమి మన ఇంట్లోనే చేసుకుందాం. వెంకట్రాయుడు, మనం గుడికి వెళుతున్నాం. అవును, రాములు వారి కళ్యాణం మన చేతుల మీదుగానే జరుగుతుంది. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః.